వెల్కమ్ టు మీడియా పొలిటికల్ అప్డేట్స్ ఒంటరైన మమత ఎవరూ నమ్మట్లేదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తాను ఆశపడుతుంటే అందుకు విరుద్ధంగా సొంత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యేలా ఉన్నాయి ఓవైపు ఆమె మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ మెడ చుట్టూ బొగ్గు కుంభకోణం కేసులో అంతకంతా కూరుకుపోతుంటే మరోవైపు బీర్పుం సామూహిక హత్యాకాండ ఉదాంతం ఆమెను తీవ్రంగా ఇబ్బంది పడుతోంది అవసరమైతే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కూడా కేంద్రం భావిస్తుంది ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను తమ ఆధీనంలోకి తీసుకుంది ఒకవేళ కేంద్రం ఆదేశాలను వారు ధిక్కరిస్తే అక్కడ రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం కూడా పొంచి ఉంది అటు పార్లమెంట్ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో మమతా సర్కార్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది ఈ విషయంలో ఆమెకు ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు కూడా దొరకని పరిస్థితి నెలకొంది ఈ పరిణామాల మధ్య మరోసారి బీజేపీ ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు సిద్ధం కాగా అక్కడ చొక్కెదిరయేలా ఉంది కేంద్రం కుట్రలను తిప్పుకొట్టేందుకు బీజేపీ ఇతర పార్టీలు ఏకం కావాలని పిలుపునివ్వగా ఎవరూ స్పందించడం లేదు బీజేపీపై పోరు విషయంలో మమతకు విశ్వసనీయత లేదని కాంగ్రెస్ సిపిఐ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి మొన్నటిదాకా కాంగ్రెస్ లేకుండానే ప్రత్యామ్నాయ కూటమి గడతానన్న మమత ఇప్పుడు కలిసి పనిచేద్దామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని నిలదీస్తున్నాయి మరోవైపు ఆమెతో కలిసి పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆమె చేసిన పెగాసస్ ఆరోపణలు కూడా బాగా ప్రభావాన్ని చూపాయి ఆమెతో రహస్యాలు పంచుకోవడం ఎప్పటికైనా తమకే ముప్పు అన్న భావనలో ఉన్నాయి దీంతో కేసీఆర్ శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే వంటివారు ఆమెకు ఒకవేళ మద్దతుగా నిలబడితే నిలబడొచ్చు కానీ విపక్షాలన్నీ ఆమెకు సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువేనంటున్నారు విశ్లేషకులు